हलो डाक्टर गारु ना पेर पल्लवी ना भर्त पेर यादगिरी वयस 38 संवत्सरालु मेम चिंतल्लो उंटामु ना भर्तकु अंगम किंद चर्मं वेनक्कि रावडं लेदु चाला इब्बंदि पडुतुन्नाडु ना भर्तकु सेक्स लो पाल्गोनडं वल्ल एमैना इब्बंदुलु वस्तायि दीनिकि परिष्कार मार्गानि तेलियजेयगलरु अंगम किंद चर्मं वेनक्कि राकपोडडानिकि హై ఫ్రెన్యులమ్ అంటాము ఎప్పుడైనా అంగానికి ఫ్రెన్యులమ్ అంటే అంగానికి స్కిన్కి కనెక్ట్ చేసే దాన్ని ఫ్రెన్యులమ్ అంటాము ఈ ఫ్రెన్యులమ్ టైట్గా ఉన్నప్పుడు సెక్స్లో పాల్గొనడం అంత ఈజీగా ఉండదు దీనికి మెడికల్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏం లేదండి దీనికి చిన్న సర్జరీ ఉంటుంది ఫ్రెన్యులో ప్లాస్టీ అని ఈ ఫ్రెన్యులో ప్లాస్టీ మనం చేశాక ఖచ్చితంగా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీకు సెక్షువల్ లైఫ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది దాని గురించి వర్రీ అవ్వద్దు ఒక్కసారి మా దగ్గరికి రండి ఒకసారి కరెక్ట్గా హైగా ఉంది అంటే ఖచ్చితంగా చిన్న ఫ్రెన్యులో ప్లాస్టిక్ ఆ టైంలో స్తుంతి కూడా చేసేస్తాము సో రెండు ఆపరేషన్స్ ఒకటేసారి అయిపోతుంది ఇది చేయించుకోవడం వల్ల మంచి సెక్స్ లైఫ్ బెటర్గా అవుతుంది ఖచ్చితంగా హలో డాక్టర్ గారు నా పేరు శ్రీరామ్ నా వయసు 42 సంవత్సరాలు నేను మల్కాజ్గిరిలో ఉంటాను నేను స్తుంతి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను స్టేప్లర్ స్తుంతి చేయించుకుంటే లాభాలు ఉంటాయా తెలియజేయగలరు ఆపరేషన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్తుంతి ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది హలో శ్రీరామ్ మీ ఇయర్ 42 ఇయర్స్ సో ఈ స్తుంతి ఆపరేషన్ చేయించుకోవడం చాలా మంచిది స్తుంతి ఆపరేషన్ వల్ల ఎటువంటి నష్టం లేదు ఓన్లీ బెనిఫిట్సే ఉంటాయి బెనిఫిట్స్ కామన్గా మనం చూస్తే శీఘ్రస్కలం నుంచి తప్పించుకోవచ్చు ఫ్యూచర్లో పీనల్స్ క్యాన్సర్స్ నుంచి ఖచ్చితంగా ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్ రావడం 50% తగ్గిపోతుంది అండ్ దీంట్లో బెలనైటిస్ అంటే ఎటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అయితే మీరు మీరు కాపాడుకోవచ్చు సో స్టేప్లర్ సర్కంసిజన్ గురించి అడిగారు స్టేప్లర్ సర్కంసిజన్ చాలా సింపుల్ అడ్వాన్స్ స్టేప్లర్ అండి సో దాన్ని ఒక్కసారి మన చిన్న స్టేప్లర్ పెట్టి గన్తో షూట్ చేస్తే ఆటోమేటిక్గా స్కిన్ కట్ అయిపోతుంది అండ్ ఇది అబ్సల్యూట్లీ సేఫే దానితో పెద్దగా రిస్క్స్ ఏం లేవు కానీ ఇన్ఫెక్షన్ స్టేజ్లో స్టేప్లర్ సర్కంసిజన్ అవాయిడ్ చేస్తాం కానీ నార్మల్ హెల్తీ ఇండివిజువల్లో స్టేప్లర్ సర్కంసిజన్ ఇది రికమెండెడే దీనికి రఫ్లీ మీకు అరౌండ్ 40,000 వరకు ఖర్చు వస్తుంది అది కూడా స్టేప్లర్ కాస్ట్ ఆఫ్ దాంట్లో మోర్ దెన్ హాఫ్ ఛార్జెస్ మీకు స్టేప్లర్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి చాలా సింపుల్ సర్జరీ మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదండి